హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే కువైట్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి చాలా న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మరి ఈ విషయాలు ఏందో ఒకసారి మనం గమనిద్దాం. డ్రైవింగ్ లైసెన్స్ల ఉపసంహరణపై నిర్ణయం లేదు, అక్రమంగా పొందిన వారిపై చర్యలు అంటూ తెలియజేస్తున్నారు. మరి వివరాలు గమనించినట్లయితే ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్ లేదా ఉపసంహరణకు సంబంధించి అధికారిక నిర్ణయం లేదా సర్కులర్ జారీ చేయలేదని మరియు మీడియా ద్వారా ప్రసారం చేయబడిన ప్రతిదీ తప్పు అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రిజల్యూషన్ నంబర్ 270/2020 డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల ద్వారా కలుసుకుంటారు. అక్రమంగా లైసెన్స్ పొందిన వారందరినీ వెనక్కి తీసుకుంటామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు మామూలుగా ఒక సర్వే నెంబర్ అయితే ఇచ్చారు. మినిస్టీరియల్ రిజర్వేషన్ నెంబర్ వచ్చేసి 270/2020 డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల ద్వారా కలుసుకుంటారంటే వీళ్ళంతగా కరెక్ట్గా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అక్రమంగా లైసెన్సులు పొందిన వారందరినీ కూడా వెనక్కి తీసుకుంటాము అంటూ తెలియజేస్తున్నారు. వీటిలో ఏదైనా మార్పులు చేర్పులు అనేది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము అంటున్నారు కాబట్టి వీటిలో ఏదైనా డూప్లికేట్ లైసెన్సులకు సంబంధించి కానీ లేదా ఏదన్నా ఒక ఉంటాయి కదా ట్రిక్లు చేసి తెచ్చుండే వాళ్ళు ఉంటారు, అలాంటి ఏదన్నా పలుకుబడి పెట్టో లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండొచ్చేమో. బహుశా చూద్దాం ఆ విషయాలు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటిది తెరితే. వాస్తవానికి ప్రస్తుతానికి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్సుల ఉపసంహరణపై నిర్ణయం అయితే ప్రస్తుతానికి లేదంటున్నారు. అక్రమంగా పొందిన వారిపై చర్యలు అయితే తీసుకుంటామని వాళ్ళు ఖచ్చితంగా అయితే వాళ్ళు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఒరిజినల్ లైసెన్సులు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్వేచ్ఛానంగా వాళ్ళు సంపాదించుకున్న లైసెన్స్కి అయితే ఎటువంటి డోకా లేదని మనకి ఇక్కడ అర్థమైపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.